జగ్గయ్యపేట పట్టణం ముప్పై ఒకటవ వార్డు నందు డెబ్బై ఐదు లక్షలతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ స్థలంతో పాటు నేషనల్ హైవే పక్కన ముప్పై ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న మినీ పార్క్ నూట యాభై అడుగుల ఎత్తైన జాతీయ జెండా స్తూప పండ్లను రాష్ట్ర ప్రభుత్వ శాసన సభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ జగ్గయ్యపేట నియోజకవర్గంలో పాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపం కోటి రూపాయలతో జగ్గయ్యపేట చిల్లకల్లు నాలుగు లైన్ డివైడర్స్ పై సెంటర్ లైటింగ్ పన్నెండు లక్షలతో ప్రభుత్వ హాస్పిటల్ నందు వాటర్ ఫౌంటైన్ డెబ్బై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాల్ తదితర అభివృద్ధి నిర్మాణ పనులను వేగవంతంగా చేస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి పనులకు ప్రతిపక్షాలు అంటంకాలు కలిగిస్తున్నా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారు నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు తమ లక్ష్యమని ఉదయభాను తెలిపారు